శ్రీమతి నమ ఎవరికి చెప్పను ఎంతని చెప్పను ఏమని చెప్పను నేను చూస్తే కానీ నా మనసు శాంతించదు నా వేదన తీరదు నా హృదయంలోనే ఉండి ఇంతగా మధించటం అంతర్యామివైన నీకు న్యాయమాస్వామి ఆలస్యం చెయ్యక అనవసరంగా బాధించక వెంటనే నీ దర్శన భాగ్యం ప్రసాదించు నీ సేవ కోసం ఎదురు చూస్తున్న పరిచారిక నీ కాళ్లకు మృక్కి నీ చరణ సేవ కోసం పరితపిస్తున్నాను త్వరగా దయచూడు అంటూ కృష్ణ పరమాత్మ కోసం పరితపించిపోతున్న ఒక భక్తురాలి కథని ఈరోజు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు కృష్ణ పరమాత్మ పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం కృష్ణుణ్ణి ప్రేమించని స్త్రీమూర్తి ఉండదుట నిజమే కదా కృష్ణ ప్రేమ అలాంటిది స్త్రీమూర్తి అంటే ఈ ప్రపంచంలో కృష్ణుడు తప్ప పురుషులు ఎవరున్నారు అందరూ స్త్రీలే కదా కాబట్టి అందరూ కృష్ణ పరమాత్మని ప్రేమించే తిరతరు ప్రేమ మూర్తి కృష్ణ పరమాత్మ కుర్ది ఆస్థానంలో అంతఃపురంలో ఆడుకుంటోంది ఒక ఐదేళ్ల ఆడపిల్ల అక్కడి ఎత్తుకుంటూ బయటకు వచ్చి చూసింది ఏదో ఉత్సవం జరుగుతోందనమాట బయటకు వచ్చి చూస్తే ఎవరో కనిపిస్తున్నారు తల్లిని అడుగుతుంది ఏంటమ్మా అది అని ఆ వివాహం జరుగుతోంది నూతన వధూవరులు అక్కడ ఉన్నారు అని చెప్పి చెప్తుంది ఆ చిన్నపిల్లకి అర్థం కాల ఐదేళ్ల వయసు కదా వివాహం అంటే ఏంటమ్మా అని అడుగుతుంది తల్లికి ఏం చెప్పాలో తెలియక వివాహం అంటేనా స్త్రీ పురుషుల మధ్య ఏర్పడిన అనురాగ స్పందనం భగవంతుణ్ణి చేరేందుకు ఒక పవిత్ర బంధం ముఖ్యంగా స్త్రీకి భగవానుడు ఇచ్చిన వరం అని చెప్పి అంటుంది అమ్మాయి చెప్పిందో అర్థం కాలేదు కానీ ఈ అమ్మాయి మాత్రం అమ్మ మరి నాకెప్పుడు వివాహం అవుతుంది నా భర్త ఎవరు అని అడుగుతుంది నీ భర్త అని అలా చూస్తూ అక్కడ కృష్ణ పరమాత్మ విగ్రహం కనిపిస్తే అదిగో కృష్ణ పరమాత్మే నీ భర్త అని చెప్పి చెప్తుంది అనమాట వెంటనే దగ్గరికి వెళ్ళిపోయి ఆ విగ్రహాన్ని తీసుకుని కళ్ళారా చూసుకుంటుంది అంతే అక్కడ విగ్రహం కనిపించటంలా ఆ విగ్రహంలో నుంచి శ్యామసుందరుడు దోబూచులాడుతున్నాడు విశాల నేత్రాలతో పీతాంబరధారి అయి బృందావన పుణ్యభూమిలో గోపికలతో కూడి రాసక్రీడ జరుపుతున్న కృష్ణస్వామి వారు దర్శనమిచ్చారు చిద్విలాసంతో ఆ చిన్నారి హృదయాన్ని చేసుకున్నారు ఆమె నేత్రాలలో శాశ్వతంగా నిలిచిపోయారు ఆమె బ్రతుకునే నీరాజనంలా స్వీకరించేశారు సరే ఇంతకీ ఎవరు ఇంతకీ ఎవరంటే ఆ అమ్మాయే భక్త మీరాబాయి వాసుదేవుని దివ్య చరణాలకు తన బ్రతుకుని అంకితం చేసేసిన మీరాబాయి భగవానుడి రాసక్రీడా వైభవాన్ని అమ్మ ఏ విగ్రహాన్ని అయితే చూపించిందో అందులో దర్శించి పరవశించిపోయిందనమాట ప్రతి క్షణం కృష్ణుడి తప్ప తనకి ఇంకొకళ్ళు కనిపించరనమాట మీరా మనస్సు అస్సలు బహిర్ముఖమయ్యేది కాదు ఎప్పుడూ కృష్ణ పరమాత్మను అలా చూస్తూనే ఉండేది అన్నం తినాలి అన్నా పడుకోవాలి అన్నా స్నానం చేయాలి అన్నా తల్లి బలవంతంగా బయటికి తీసుకొచ్చేదనమాట అలా తీసుకొస్తే అక్కడి నుంచి బయటకు వచ్చేది అలా కృష్ణ పరమాత్మ తప్ప తనకి ఇంకెవరు కనిపించటం లేదు ఏదేదో మాట్లాడేస్తూ ఉంటుందన్నమాట ఆ విగ్రహంతో తల్లి అడుగుతుంది ఎవరితో మాట్లాడుతున్నావు అని ఇంకెవరు గిరిధర గోపాలుడితో మాట్లాడుతున్నాను అని సమాధానం ఏ మీరాబాయి అనమాట అయితే ఇలా ఉన్న పుత్రికను చూసి వాళ్ళ అమ్మగారు బాధపడతారు ఏంటి ఇలా ఉంది అని అసలు ఏం చెప్పినా సరే ఆ కృష్ణుడి మూర్తి దగ్గర నుంచి మీరాబాయిని బాయిని బయటికి అనమాట అలా తీసుకొస్తే ఏడ్చేసేది ఒక్కొక్కసారి నవ్వుతూ ఉండేది ఒక్కొక్కసారి అయోమయంగా చూస్తూ ఉండేదన్నమాట గిరిధర గోపాల నిన్ను విడిచి నేను జీవించలేను నీకు దూరమై బ్రతకలేను నా జీవన నౌకకు నువ్వే చుక్కనివి కృష్ణ నీ ప్రేమలో మీరా పిచ్చిదైపోయింది కృష్ణ నా విషాదగాథను నువ్వు కాంచటం లేదా విరహాగ్నితో నా హృదయం మండిపోతోంది కృష్ణ నీ ప్రేమామృతాన్ని కురిపించు నా మండే హృదయాన్ని శాంతింపచేయి అంటూ దుఃఖపడుతూ తన హృదయ వేదనని కీర్తన రూపంలో గానం చేసేదనమాట మీరాబాయి భజనలు అత్యద్భుతంగా ఒక్కొక్క భజన వింటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆవిడ ఆ ఏం పాడేవారు అంటే కృష్ణ నువ్వు నన్ను విడిచినా నేను నిన్ను విడవలేను కృష్ణ నిన్ను వదిలి నేను ఎవరిని ఆశ్రయిస్తాను కృష్ణ అని మనసుతో ఆర్తిగా పిలిచేవారు అనమాట ఆ స్పందనకి కృష్ణ పరమాత్మ ఆ విగ్రహాల నుంచి బయటికి వచ్చేసేవారు వచ్చేసి మీరాబాయితో మాట్లాడుతూ ఉండేవారనమాట అసలు ప్రతి క్షణం ఆ కంచు విగ్రహానికి ఏం చేసేవారు అంటే స్నానం చేయించి బట్టలు వేసి శుభ్రంగా అలంకరించి చక్కగా తనకి పక్కన పడుకోపెట్టుకునేవారు అనమాట పక్కన పడుకోబెట్టుకొని ఈ పాటలన్నీ పాడుతూ ఉండేవారు ఈ పాటలు పాడుతున్నంతసేపు ఆ విగ్రహంతో మాట్లాడుతూ ఉండేవారు అనమాట మాట్లాడుతుంటే పక్కన పరిచారకులు ఉంటారు కదా వాళ్ళందరూ ఏంటి ఇలా మాట్లాడుతోంది అని చెప్పి అనేవారు అసలు వాళ్ళకి ఏమర్థం అవుతుంది అక్కడ ఉన్నది విగ్రహం కాదు కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చేసాడు మీరాబాయి ప్రేమ కోసం అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీరాబాయికి తప్ప ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి అసలు ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేని స్థితికి వచ్చేస్తుంది అనమాట మీరాబాయ్ ఆ విగ్రహాన్ని వదిలేసి ఒకసారి ఏమవుతుంది అంటే ఈ వీళ్ళ ఆస్థానానికి ఒక సన్యాసి వస్తారు ఈ సన్యాసి ఎవరు అంటే వీళ్ళ నాన్నగారు రాణా రతన్ సింగ్ అనమాట ఈ ఆస్థానానికి ఒక సన్యాసి కొన్ని రోజుల క్రితం వచ్చి ఏం చేస్తాడు అంటే ఒక కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని ఇస్తాడనమాట ఈ మీరాబాయి పూజించేది అదే విగ్రహం అంటాడు నేను దేశ సంచారం చేసేటప్పుడు వచ్చి మీకు ఇచ్చాను కదా విగ్రహం మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి అంటే రాజామంటాడు మరి ఇచ్చింది మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కదా అని చెప్పి సరే తీసుకువెళ్ళిపోండి అని చెప్పి అనమాట వెంటనే ఆ ఎతి తీసుకువెళ్ళిపోతుంటే మీరాబాయికి కోపం వస్తుంది ఏడ్చేస్తుంది వద్దు వద్దు నా కృష్ణుడిని నా దగ్గర నుంచి తీసుకువెళ్ళొద్దు మీకు ఏదైనా ఇచ్చేస్తాను నాకు దయ చూపించండి నన్ను బాధ పెట్టకండి అని ఏడుస్తుంది అయినా సరే చిన్నపిల్ల అలా మాట్లాడుతోంది కదా తను పూజించుకునేది కదా అని చెప్పి ఆ సన్యాసి తీసుకెళ్ళిపోతాడనమాట ఇంకా మీరాబాయి కింద పడి దొల్లేసి చేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చెప్తారు ఇది ఎందుకు నీకు నీకు బంగారపు విగ్రహాన్ని కొనపెడతాము అది వదిలేసేయి అంటే అసలు విగ్రహంలా చూస్తే కదా ఆ విగ్రహాన్ని వదిలేయని చెప్పి వాళ్ళు చెప్తే మీరాబాయి వినడానికి వెళ్ళిపోయింది శ్యామసుందరుడు అని చెప్పి తన మనసులో ఉంది కాబట్టి అంత బాధపడిపోతుంది ఆ అమ్మాయి అలా కింద పడి ఏడ్చేస్తూ ఇంక అసలు కృష్ణ నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు కృష్ణ నీ కోసం నేను ఎంత తప్పించిపోతున్నాను నువ్వు వెళ్ళిన క్షణం నుంచి నా బతుకులో విశ్రాంతి లేదు కృష్ణ అని చెప్పి ఏడుస్తూ భోజనం మానేసింది స్నానం మానేసింది నిద్రను కూడా వదిలేసింది అనమాట ఇంకా తల్లిదండ్రులు బాధపడుతున్నారు అదేంటిది ఏం తింటం లేదు అని చెప్పి అప్పుడు ఈ మీరాబాయ్ అంటుంది కృష్ణ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా నా బాధ నీకేం కనిపించటం లేదా నన్ను నువ్వు అర్థం చేసుకోలేవా నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను కృష్ణ నువ్వు లేకుండా ఒక్క క్షణమైనా నేను బ్రతుకుతానా నీ ప్రేమలో నేను పిచ్చిదాన్ని అయిపోయాను కదా నా బాధని నువ్వు తప్ప ఇంకెవరో అర్థం చేసుకుంటారు నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు కదా నేను బాధపడ్డాను గాయం నాకు తగిలింది కాబట్టి బాధ నాకు తెలుస్తుంది నువ్వు మాత్రం బాగానే వెళ్ళిపోయావులే అని చెప్పి కృష్ణుణ్ణి మాట్లాడుతుంది అనమాట వెంటనే ఏం చేస్తారంటే కృష్ణ పరమాత్మ అంతా ఆర్తిగా మాట్లాడుతుంటే రాకుండా ఉంటారా అక్కడ ఎతికేమో స్వప్న దర్శనం ఇచ్చి అదిగో మీరాబాయి చాలా బాధపడుతుంది నువ్వు వెళ్ళి ఆ విగ్రహాన్ని ఇచ్చేసాయని చెప్పి చెప్తారనమాట ఆ ఈత ఏం చేస్తారు అంటే మళ్ళీ వచ్చి ఆ విగ్రహాన్ని ఈ మీరాబాయికి ఇచ్చేస్తే అప్పుడు చూడాలి మీరాబాయిని పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ చేతుల్లోంచి విగ్రహాన్ని గబుక్కుని లాగేసుకుని గట్టిగా హృదయానికి కట్టేసుకుంటుందన్నమాట ముద్దులు పెట్టేస్తుంది గిరిధరా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా నీ మేర వదిలి వెళ్ళిపోయావా నాకు తెలుసులే నాకు దూరమై నువ్వు కొంచెం రోజులు కూడా ఉండలేవు అందుకే వచ్చేసావు కదా అని చెప్పి అలా మాట్లాడుకుంటూ దానికేమో స్నానం చేయించేసి చక్కగా అలంకరించేసి మళ్ళీ తీసుకువెళ్ళి ఆ పూజా మందిరంలో పెట్టి ఎదుగో గోపాలా నన్ను వదిలి ఇంక నువ్వు ఎప్పుడు వెళ్ళకూడదు సరేనా నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతకలేను కృష్ణ నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా ఉండగలుగుతాను చెప్పు కృష్ణ అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తుంది అనమాట ఆ మీరా ఏడుపుకి ఆ ఎతి ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి నిన్ను ఖచ్చితంగా గోపాలుడు దగ్గరికి తీసుకుంటాడు నీకు కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉంది తల్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఈ మూర్తి వచ్చేసింది కదా చాలా మరి మూడు రోజుల దూరంగా ఉన్నాడు కదా కృష్ణుడు అందుకని అలా చూస్తూ అనమాట కూర్చుంటే అప్పుడు తనకి గత జన్మ గుర్తుకొస్తుంది గత జన్మలో ఏంటంటే ఈ అమ్మాయి బర్సానాలో పుట్టిందనమాట కూడా ఒక గోపిక అనమాట కృష్ణ పరమాత్మ స్నేహితుల్లో గోపాల్ గోపాలుడెక్కిచ్చి వివాహం చేస్తారు తల్లి చెప్తుంది ఇదిగో నువ్వేమో కృష్ణ పరమాత్మ ఉన్న బృందావనానికి వెళ్తున్నావు వెళ్తే వెళ్ళావు కానీ అక్కడేమో కృష్ణుడు ఉంటాడు ఆ మురళీగానం విని నువ్వు మైమర్చిపోతావేమో జాగ్రత్త అస్సలు కృష్ణుడు వంక చూడకు అని చెప్తుంది అనమాట సరే ఈ బృందావనానికి వచ్చేసింది ఈ భర్తేమో గోపాలుడు అనమాట ఈ గోపాలుడేమో కృష్ణుడిని చూపించి ఇదిగో నా ప్రాణ స్నేహితుడు అని చెప్పి పరిచయం చేస్తాడు అప్పుడు కృష్ణుడేమో ఈ గోపిక దగ్గరకు వచ్చి ఏదో బహుమతి ఇవ్వకపోతే బహుమతి ఇవ్వాలని చూస్తే తీసుకోదు ఎందుకంటే తల్లి చెప్పింది కదా నువ్వేం తీసుకోకు నువ్వు అసలు చూడకు అని చెప్పి తల్లి చెప్పింది కదా అందుకని పొరపాటును కూడా కృష్ణుడు వంక చూడదనమాట చూడకపోతే అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను కదా వచ్చినా సరే నువ్వు నన్ను గుర్తించలేదు కాబట్టి నీకు నువ్వుగా పరితపిస్తూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు అని చెప్పి కృష్ణ పరమాత్మ అంటారు ఆ తర్వాత గోవర్ధన పర్వతం గురించి తెలుసు కదా ఇంద్రుడు అది జరుగుతుంది కదా అప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు రూపాన్ని పరీక్షగా చూస్తుందనమాట ఈ గోపిక చూసి అప్పా ముగ్ధ మనోహర రూపం కదా జగన్మోహనమైన ఈ రూపాన్ని చూడడానికి ఇన్ని రోజులు నాకు అదృష్టం లేకపోయింది కృష్ణ అని విలపించేస్తుంది నన్ను క్షమించు కృష్ణ నా తప్పుని క్షమించు నన్ను నీ దగ్గరికి చేర్చుకో కృష్ణ అని చెప్పి ఏడుస్తుంది అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు లేదు కలియుగంలో నువ్వు పుడతావు నేను విగ్రహ రూపంలో నీ చెంతకే వస్తాను నీ కొరకు నువ్వు పరితపించి విరహగీతాలని ఆలపించు నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఆశీర్వదిస్తారనమాట ఆ గోపికయే ఇప్పుడు మీరాబాయ్ అనమాట అదంతా చూసినప్పుడు గుర్తుకొస్తుంది కదా గుర్తుకొచ్చి ఇంకా ఎక్కువ ప్రేమ పొంగిపోతుందనమాట కృష్ణ నన్ను అనుగ్రహించడం కోసమైనా నువ్వు మళ్ళీ నాకు వచ్చావు అని చెప్పి ఇంకా క్షణం కూడా వదిలిపెట్టదు అసలు అక్కడి నుంచి అసలు బయటికి రాదనమాట ఈ తల్లిదండ్రులకేమో భయం వేస్తుంది ఏంటి ఇలా తయారైపోయింది సరే పెళ్లి చేస్తే కానీ తనకు బుద్ధి రాదు మా అని చెప్పి ఏం చేస్తారు అంటే ఈ భోజరాజు అని ఆయనతోటి వివాహం చేస్తారనమాట ఈ భోజరాజు చిత్తూరు సంస్థాన రాజపుత్ర వీరుడు అనమాట అయితే వివాహం చేస్తారు ఈ అమ్మ ఏమో వివాహానికి ఒప్పుకోదు అసలు నేను ఎలా పెళ్లి చేసుకుంటానమ్మా నేను కృష్ణుని పెళ్లి చేసేసుకున్నాను కదా అంటే వాళ్ళ అమ్మంటుంది నిమోహం అదేమో ఆధ్యాత్మికంగా నువ్వు బంధాన్ని ఏర్పరచుకున్నావు లౌకికంగా ఇలాంటి కుదరవు నువ్వు వివాహం చేసుకోవాల్సిందే అని చెప్తుంది వాళ్ళ అమ్మగారు అప్పుడు ఏమవుతుంది పెళ్లికి కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఈ గోపాలుడి విగ్రహాన్ని పెట్టుకునే పెళ్లి చేసుకుంటుంది కృష్ణ పరమాత్మతోటి వివాహం అయినట్లుగా అన్నీ ఊహించుకుంటుంది సరే పెళ్ళైపోతుంది అత్తారింటికి వస్తుంది అత్తారింటికి వచ్చిన ఈ అత్తగారు ఏం చేస్తుందంటే ప్రతి క్షణం గిరిధర గోపాల అని చెప్పి ఎవడు పాటలు పాడుకుంటూ ఉంటే అత్తగారు అంటుంది ఏంటి భర్త దగ్గరికి నువ్వు వెళ్ళటం నువ్వు భర్తతో మాట్లాడవా అని చెప్పంటే నాకు వివాహం కృష్ణుడితో అయిపోయింది కదా నాకు పరమాత్మే భర్త అని చెప్పి చెప్తుంది ఎలా అయినా సరే ఈవిడిని మార్చాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అయినా సరే మాట విందనమాట మీరాబాయ్ అప్పుడు ఏమవుతుందంటే అత్త నువ్వు ఎవరిని పూజిస్తున్నావు మన ఇంటి దేవత ఎవరో తెలుసా దుర్గాదేవి నువ్వు దుర్గాదేవిని ఆరాధించు అని చెప్పి చెప్పి ఆజ్ఞాపిస్తుంది అసలే కృష్ణ పరమాత్మ కోసం పరితపించిపోతున్నాయి మీరావాయికి అత్తగారు అలా అంటే వెంటనే కోపం వస్తుంది అనమాట నాకు కృష్ణుడు కావాలి నేను కృష్ణుడితోనే ఉంటాను అని చెప్పి అప్పుడు మళ్ళీ పాటలు పాడుతుందనమాట ఇంకా వాళ్ళందరికీ కోపం వస్తుంది ఎలా అయినా సరే మీరాబాయిని అవమానించాలని చెప్పి అనుకుంటారు ఈ భోజరాజుకి ఒక అక్క కూడా ఉంటుందన్నమాట ఊదా అని ఎలా అయినా సరే మీరాబాయిని అక్కడి నుంచి పంపించేయాలని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ మాట వింటం లేదని చెప్పి ఒకసారి ఏమో పూజా మందిరంలో ఒంటరిగా ఉంటుందన్నమాట లోపల నుంచి ఏమో నవ్వులు మాటలు అవి వినిపిస్తూ ఉంటాయి ఇదే సమయం అని చెప్పి ఈ ఊదా ఉంది కదా పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్య అన్నయ్య ఎదుగో చూడు మన ప్రతిష్ట అంతా మంట కలిసిపోయే పని చేస్తుంది చూడు ఎవడో ఉన్నాడు అక్కడ మీరా గదిలో కదా అని చెప్పి తీసుకెళ్తుంది అనమాట తీసుకెళ్లేసరికి లోపలించే మాటలు అవన్నీ వినిపిస్తాయి మాటలు అవన్నీ వినిపిస్తే ఈ భోజరాజుకి కోపం వచ్చి కత్తి తీసుకొని తలుపులు ధబ్బం తోసుకొని లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళేసరికి లోపల ఎవరు కనిపించరు మీరా ఆ కృష్ణుడితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట మీరా అని చెప్పి గట్టిగా అరుస్తాడు వెంటనే అతను వంక చూస్తుంది ఏది ఎవరు వచ్చారు ఇక్కడికి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు చూపించు వాణ్ణి నేను మొక్కలు మొక్కలు నరికేస్తాను అని చెప్పి అంటున్నాను అంటాడనమాట వెంటనే మీరా అంటుంది అవునా నరికేయి అదిగో ఆ గిరిధర గోపాలుడే నా ప్రియుడు చేయగలిగితే నువ్వు అతన్ని ముక్కలుగా చేసేయని చెప్పి అంటుంది ఇంకా ఏం చేయాలో తెలియక భోజరాజు దిగి దిగి పిచ్చి పట్టేసిందని చెప్పి అక్కడ పడేసి వెళ్ళిపోతాడు భోజరాజు అక్కడి నుంచి వెళ్ళిపోవటం కానీ భోజరాజుకి కోపం వచ్చిన విషయం కానీ ఇవేమి ఇంకా అసలు మీరాకు తెలియవు మీరా మనస్సు అంతా కృష్ణుడితో మమైకమైపోయింది కృష్ణ 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 అప్పుడు అలా చేసావు ఇప్పుడు ఇలా చేసావు ఇప్పుడు నన్ను బికారం చేసేసావు నా హృదయాన్ని నన్ను దొంగిలించేసావు నాకు తిరిగి ఇవ్వకుండా నీ దగ్గరే ఉంచుకున్నావు అని దెబ్బలాడుతుంది ఏంటిటా మీరా మనస్సుట కృష్ణుడి దగ్గర ఉండిపోయిందిట తిరిగి ఇవ్వట్లేదంట అది డవా ఈ క్రిస్టడు 30 కాబట్టి నా మనసు నీ దగ్గరుంది కదా నువ్వు నా క్షేమం కోసమే కదా దాన్ని జాగ్రత్తగా దాచుకున్నావు జాగ్రత్తగా కాపాడు అని చెప్పి ఏది ఒకసారి నవ్వు ఒకసారి నవ్వు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది అనమాట కృష్ణుడితో ఒకసారి నవ్వుతూ మాట్లాడుతుంది అప్పుడే ఏడుస్తూ ఉంటుంది అలా కృష్ణుడితో మమైకమైపోయి అలాగే మోర్చపోతుంది అనమాట భోజరాజు తీవ్రంగా ఆలోచిస్తాడు ఏంటి పిచ్చిదైపోయింది ఇలాగా ఇలా అయితే ఎలా అందరూ ఏమనుకుంటారు అని చెప్పి ఈ మీరాబాయిని చూసి పాపం అప్పటి అప్పటివరకు తన మీద ఉన్న కోపం కూడా పోతుందనమాట తనకు అర్థమైపోయింది మీరాబాయి అంటే ఏంటి అనేది తనకు అర్థమైపోయింది అందుకే తన జోలికి వెళ్ళేవాడు కాదు అసలు ఎప్పుడు తనని ఇబ్బంది పెట్టేవాడు కాదనమాట ఒకసారి ఏమవుతుంది అంటే ఈ మీరాబాయి ఆస్థానానికి మొఘళ్ళు ఎవరో వస్తారు అలా మొఘళ్ళు వచ్చినప్పుడు ఈ మీరాబాయికి ఏవో హారమో ఇస్తానంటే ఆవిడ ఒప్పుకోరు తీసుకోరు కానీ వీళ్ళ ఆస్థానానికి మొఘళ్ళు వచ్చారనే విషయం ఈ భోజరాజుకి తెలిసి చిచ్చి వీళ్ళందరూ వచ్చారా ఎందుకు వచ్చారు అని చెప్పి పాపం మీరాబాయిని ఏమంటాడంటే నువ్వు ఇంత బతుకు ఎందుకు బతికావు నువ్వు చచ్చిపోవు నీకు బ్రతకడానికి అర్హత లేదు నీకు అని చెప్పి భోజరాజు తిడతాడనమాట పాపం వెంటనే ఏం చేస్తుందంటే మీరాబాయి కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణ చివరిసారి వేడుకోలు చెప్పాలని వచ్చాను నన్ను శాశ్వతంగా నీ దగ్గరకు తీసుకుపో కృష్ణ అని చెప్పి నదీ తీరానికి వెళ్ళిపోతుంది అప్పుడు వెళ్ళిపోయినప్పుడు కూడా తన మనసులో ఏంటో తెలుసా కృష్ణుణ్ణి కలుసుకునే శుభగడి వచ్చేస్తోంది అని చెప్పి పరవశించిపోతుంది అనమాట కృష్ణాని దగ్గరికి నేను వచ్చేస్తున్నాను కృష్ణ అని చెప్పి ఆ నదిలోకి అలా వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి భుజం మీద ఒక చెయ్యి వేస్తారు వెనక్కి తిరిగి చూస్తుంది ఎవరా అని ఇంకెవరు కృష్ణ పరమాత్మ మీరా నీ భర్తతో నీకున్న భౌతిక బంధం ఈ రోజుతో తెగిపోయింది నువ్వు ఇంక నా దానివి నా రాజ్యమైన బృందావనం వెళ్ళు నువ్వు అక్కడ నన్ను అన్వేషిస్తూ తరించు అని చెప్పి చెప్తారనమాట ఆ తర్వాత మళ్ళీ అక్కడ మూర్చపోతుంది తర్వాత కొంతమంది ఏం చేస్తారు అంటే గోవిందా గోవిందా నామస్మరణ చేస్తోంది కదా అందుకని మీరాబాయిని ఏం చేస్తారంటే బృందావనానికి తీసుకువెళ్తారనమాట ఇంక అసలు బృందావనంకి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ తనతో క్రితజన్మలో ఏ విధంగా అయితే ఉన్నారో ఆ పరిసరాలన్నీ చూసేసి మై మరిచిపోతూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న వాళ్ళందరి మనసుల్లోనూ భక్తిని నింపుతుంది ప్రతి క్షణం కృష్ణ 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 ఊపిరి పీల్చినా కూర్చున్నా నుంచున్నా తిన్ ఏం చేసినా కృష్ణ పరమాత్మ తప్ప అన్యులు ఈవిడికి కనిపించటం లేదు ఒకసారి ఈ బృందావనాన్ని చూడడానికి చిత్తూరు నుంచి కొంతమంది వస్తారు మీరాబాయి అక్కడ ఉందని విషయం తెలుసుకుని మళ్ళీ వీళ్ళేమో భర్త దగ్గరికి వెళ్ళిపోయి అదిగో మీరాబాయ్ అక్కడ ఉంది అని చెప్పంటే ఈ భోజరాజు ఏం చేస్తాడంటే మీరాబాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థించి రా నేను జాగ్రత్తగా చూసుకుంటాను నీ ఆరాధనకి నేనేం భంగం అని చెప్పి తీసుకు వెళ్తాడు అలా తీసుకెళ్ళిన కొన్ని రోజులకే భోజుడు చచ్చిపోతాడనమాట చచ్చిపోతే ఈ భోజుడి తమ్ముడైన విక్రమ్సింగ్ ఉంటాడనమాట ఆ విక్రమ్ సింగ్ రాజు అవుతాడు ఎలా అయినా సరే ఈ మీరాబాయిని చంపేయాలి అని చెప్పి అనుకుంటాడు చంపేయాలనుకుని ఓసారి ఏమవుతుందంటే ప్రతిరోజు కృష్ణుడికి నివేదన పెడుతుంది కదా ఈవిడ ఆ నివేదన పెట్టే ప్రసాదంలో విషయం కలిపి బంబిస్తారనమాట ఆ రోజు ఏమవుతుందంటే కృష్ణ పరమాత్మకి అక్కడ నివేదన పెట్టి ఈవిడ నృత్యం చేస్తూ ఉంటారు అలా నృత్యం చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ మూర్తి అంతా నల్లగా అయిపోతుంది అనమాట ఎందుకంటే అందులో విషయం కలిసింది కదా అక్కడ నివేదన పెడితే నిజంగా కృష్ణ పరమాత్మ తీసుకుంటున్నారు మీరాబాయ్ పెడితే అనమాట వెంటనే ఆ తర్వాత కృష్ణ పరమాత్మను చూసి ఆశ్చర్యపోతుంది అంత నల్లగా అయిపోయింది ఏంటని అప్పుడు అర్థమవుతుందనమాట ఓహో అయితే వీళ్ళు విషాన్ని కలిపారు అని అప్పుడు కూడా పాపం వాళ్ళని ఏమనరు మీరాబాయి అలానే కృష్ణ పరమాత్మను తలుచుకుంటూ ఉంటారు ఎన్నోసార్లు వీడిని చంపేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఏ ప్రయత్నం చేసినా సరే కృష్ణ పరమాత్మ వెన్నంటూ ఉండి నీకు నేనున్నాను అని చెప్పి ఆ మీరాబాయిని కాపాడతారు కాపాడరా చెప్పండి ఎందుకంటే కృష్ణ పరమాత్మ తప్ప తనకి అన్యం తెలియదు కృష్ణ పరమాత్మ ప్రేమ తప్ప తనకి ఇంకోటి తెలియదు కృష్ణ పరమాత్మతో దెబ్బలాడుతుంది నవ్వుతుంది ప్రతి స్పందనని కృష్ణుడితో పంచుకుంటూ ఉంటే మరి కృష్ణ పరమాత్మ తన కోసం వచ్చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు ఇంకా అస్తమానం ఏదో విధంగా ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి ఈ మీరాబాయి ఏం చేస్తుందంటే మళ్ళీ బృందావనం వచ్చేస్తుంది అనమాట బృందావనం వచ్చి అక్కడేమో అన్ని కీర్తనలు పాడుకుంటూ కృష్ణ పరమాత్మ తప్ప ఇంకో ధ్యాస లేకుండా గడుపుతుంది మీరాబాయిని చూడడం కోసం ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తూ ఉంటారు మీరాబాయి చాలా గొప్ప భక్తురాలని అప్పటికే అందరికీ తెలిసిపోతుంది అనమాట ఒక రోజు ఏమవుతుందంటే తన పనులన్నీ ముగించేసుకుంటుంది ముగించేసుకుని కృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయే రోజు వచ్చి చేసింది అని చెప్పి ఆవిడ ఎంతో ఆనందంగా ఉందనమాట ఇంక అసలు ఎంత ఆనందంగా ఉందంటే నేను ఈరోజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాను ఈరోజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతానని తపన పడిపోతుంది అక్కడ ఆ మందిరంలో చాలామంది భక్తులు ఉన్నారు మీరబీలో ఏదో గొప్ప అందం కనిపిస్తోంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు ఎందుకంటే ఆవిడ మై మరిచిపోయి గోపాలుడిని గూర్చి పరవశించిపోయి గానం చేసేస్తోంది ఆ పారవశ్యము చరమస్థాయిని అందుకుంది అనమాట నృత్యం చేస్తోంది ఆ భక్తులేమో పరవశించిపోతున్నారు వాళ్ళ కళ్ళని వాళ్లే నమ్మలేక పదే పదే కళ్ళను తుడుచుకుని మరీ చూస్తున్నారు అనమాట ఆ నృత్య భంగిమలను అక్కడ ఆవిడ నృత్యం చేస్తూ ఉంటే మీరే కనిపించటంలో వాళ్ళందరికీ కృష్ణ పరమాత్మ కనిపిస్తుంది ఏంటి ఇప్పుడు ఎందుకు ఇలా కనిపిస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ అలా చూస్తూ కృష్ణ పరమాత్మ కనిపించడం ఏంటి మీరాయే కృష్ణుడు కదా కృష్ణుడే మీరా కదా అనే స్థాయికి స్థితికి తీసుకెళ్ళిపోతారనమాట ఆవిడ ఆవిడ నృత్యంతో ఆవిడ ప్రేమతోటి అలా భక్తులందరూ చూస్తూ ఉండగా మీరా పూజించే విగ్రహం నుంచి ఒక్క వెలుగొస్తుంది అంతే ఆ వెలుగులో మీరా అదృశ్యమై జ్యోతి గోచరించి ఆ జ్యోతి మెల్లగా ఆ విగ్రహంలోనికి లీనమైపోయింది అందరూ చూస్తుండగానే మీరాబాయే కృష్ణ పరమాత్మ మూర్తిలోకి వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏం ప్రార్థించారో తెలుసా గిరిధరా గోపాల నేను వచ్చేస్తున్నాను గోపాల అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయారు ఆ పుణ్య ప్రదేశాన్ని కన్నీళ్లతో అభిషేకం చేశారు వాళ్ళందరూ అలా ఆ దృశ్యాన్ని చూసిన భక్తుల జీవితం ఎంత ధన్యమో కదా వాళ్ళందరూ ఎంత పుణ్యం చేసుకుంటేనో కదా ఆ బృందావనంలో ఉన్నారు ఆ బృందావనంలో ఉండి మీరాబాయి కృష్ణ పరమాత్మలో ఐక్యమైపోతున్న దృశ్యాన్ని చూశారు అంటే అంత అదృష్టం ఎవరికి ఉంటుందో చెప్పండి అంత అదృష్టం రావాలి అంటే మనం కూడా మీరాబాయిలా కాకపోయినా కనీసం ఆవిడలో ఒక నాట్ 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 వన్ అయినా సరే కృష్ణ పరమాత్మని ఆరాధిస్తే కృష్ణుడి అనుగ్రహం ఉండదంటారా చెప్పండి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు